ही वाज थिंकिंग ఈ హ్యూమన్ టచ్ తాలూకా వాల్యూ ఏంటి అని హీ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ అనమాట. సో తను ఏం చేశాడు, ఒక గది తయారు చేశాడు. ఆ గదిలోని అన్ని సౌకర్యాలు పెట్టుకున్నాడు అండ్ కానీ ఆ గదిలో ఎవరు మానవుడు లేరు, నో హ్యూమన్ బీయింగ్ అనమాట. సో అన్ని సౌకర్యాలతో నిండి ఉన్న ఆ గదిలోని ఒక న్యూలీ బోర్న్ బేబీని పెట్టేశాడు. ఇప్పుడు సౌకర్యాలన్నీ ఉన్నాయి కానీ హ్యూమన్ టచ్ లేదు, ఎవరు హ్యూమన్ బీయింగ్ టచ్ చేయట్లేదు. ఆ బేబీకి ఏమైంది, 2 వీక్స్లో ఆ బేబీ చనిపోయింది. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏం చేసుకున్నాడు, ఒక గదిలోని సౌకర్యాలు ఏమీ లేదు కానీ చాలా మంది మనుషులు మదర్స్ అనమాట. సో ఒక్క బేబీని చూడడానికి ఒక 20 మదర్స్ అనమాట. సో ఎవరొకరు ముద్దు పెడుతున్నారు, ఎవరొకరు పాలు తాపిస్తున్నారు, ఎవరొకరు ఆడిపిస్తున్నారు, చాలా మంది ఒకేసారి నేను ఇస్తాను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారనమాట. ఆ బేబీకి ఏమైపోయింది, 1 వీక్లోనే చనిపోయింది. సౌకర్యాలు ఇచ్చినప్పటికి 2 వీక్స్లోని, ఎక్కువగా ఇచ్చినప్పటికి హ్యూమన్ టచ్ 1 వీక్లో అనమాట. దాని అర్థం ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఇట్ ఆల్సో ప్రాబ్లం అనమాట. ఇట్ వాస్ అన్బేరబుల్ అండ్ టూ లిటిల్ ఆఫ్ ఇట్ ఆల్సో ప్రాబ్లం. దాని అర్థం ఏంటంటే ఇట్ షుడ్ బి జస్ట్ రైట్ అనమాట, పర్ఫెక్ట్. జస్ట్ లైక్ ఎ కెమెరా, ఇప్పుడు ఈ కెమెరాలోని మనం ఎక్కువ జూమ్ చేసేస్తే పిక్చర్ బాగారాదు కదా. జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది కరెక్ట్గా క్వాంటిటీలో ఉంటేనే ద పిక్చర్ విల్ కమ్ పర్ఫెక్ట్. సో మన అసోసియేషన్ కూడా ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ద రైట్ క్వాంటిటీ. ఎవరితో ఎంత చాలా ఇంపార్టెంట్. సమ్టైమ్స్ ఎవరైతే చాలా న్యూ డివోటీస్ కృష్ణ కాన్షియస్లో, మనం వాళ్ళతో ఎక్కువ అసోసియేషన్ చేసేస్తున్నాము, ఏమైపోతుంది, వీఆర్ గోయింగ్ డౌన్, మన కిందకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు మన లెవెల్లో కూడా లేరు. సి, అసోసియేషన్ ఇవ్వడం తీసుకోవడంలో తేడా ఉంది. మనము ఎవరైతే మనకైనా కృష్ణ చైతన్యంలో కొత్తగా ఉన్నారో వాళ్ళకి అసోసియేషన్ మనం ఇవ్వాలి. ఎవరైతే కృష్ణ చైతన్యంలో మనకైనా పెద్దగా ఉన్నారో వాళ్ళ అసోసియేషన్ తీసుకోవాలి. అసోసియేషన్ తీసుకోవడం ఇవ్వడం అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్? అసోసియేషన్ తీసుకోవడం అంటే ఏంటి, రెండే వస్తువులు. అసోసియేషన్ తీసుకోవడం అంటే వాళ్ళు చెప్పిన మాటలు వినడము, వాళ్ళకి సేవని అందించడం. సింపుల్. మనం ఎవరికైనా కలిస్తే, ఎవరైనా మనలో మనకైనా భక్తిలో ముందుగా ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలి, సేవని అందించాలి, వాళ్ళు చెప్పిన మాటలు ఆలకించాలి, బాగా వినాలి, జీవితంలో ఆచరించాలి. దట్స్ అబౌట్ ఇట్. ఎవరైతే మనకైనా భక్తిలో కొత్తగా ఉన్నారు వాళ్ళకి మనం మాటలు చెప్పాలి, ఏదైనా మంచి మాటలు వాళ్ళతో షేర్ చేయాలి. ప్రభుజీ, మొన్న మేము ఇలా వెళ్ళాము, ఈ ప్రవచనం ఇలా విన్నాను, ఎంత బాగుంది ఆ పాయింట్, నాకు చాలా నచ్చింది, నేను మీతో షేర్ చేస్తున్నాను. దట్ ఈస్ గివింగ్ ఆఫ్ అసోసియేషన్. మనం ఏం చేస్తాము, ఎవరైతే మనకైనా భక్తులు ముందుగా ఉన్నారో వాళ్ళతో మనం మన విషయాలు మాట్లాడతాము, వాళ్ళకి మనం చెప్తాము, నిన్న మేము ఇలా వెళ్ళామండి, అలా వెళ్ళామని వాళ్ళు వింటారు, లాభం ఏంటి. అండ్ ఎవరైతే మనకైనా భక్తులు తక్కువ ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి మనం ఏం చేస్తాం, వాళ్ళ మాటలు మనం వింటాము, వాళ్ళు అప్పుడు చెప్తాం నేను ఎందుకు రాలేకపోయినా, ఇదయింది అదయింది. కంప్లీట్లీ వీఆర్ గోయింగ్ రాంగ్, రైట్? సీనియర్ డివోటీస్ దగ్గర మాటలు తక్కువ, వినడం ఎక్కువ. ఎవరైతే మనకైనా జూనియర్ ఉన్నాయో వాళ్ళ దగ్గర మాటలు మనది ఎక్కువ, ఇలా రండి ప్రభుజీ, ఇలా మేము యాత్రకు వెళ్ళాం, ఇలా అయ్యింది అలా అయ్యింది, వినడం తక్కువ. దట్ ఈస్ అసోసియేషన్ గివింగ్ అండ్ టేకింగ్ అనమాట. సో ఇట్ హ్యాస్ టు బి జస్ట్ రైట్ అనమాట. ఎవరితో ఎంత, కరెక్ట్? సో ఎవరైతే సీనియర్ డివోటీస్ వాళ్ళతో అసోసియేషన్ తీసుకోవడం అంటే వాళ్ళు మాటలు వినడము, వీలైన వరకు ఎక్కువగా మాట్లాడకుండా ఉండడము, ఎక్కువ అనవసరంగా మాట్లాడడం కూడదనమాట, వినాలి. ఎంతసేపు వాళ్ళు మనతో అసోసియేషన్ చేస్తూ ఉంటే ప్రతి పదం వాళ్ళు ఏం చెప్తున్నారో అది ఆలకించాలి అనమాట. దట్ ఈస్ ద రైట్ వే. అండ్ ఎవరైతే అలా చేస్తారో వాళ్ళు బాగా ప్రోగ్రెస్ అవుతారు. కృష్ణ